వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ పాల్ బ్యూరో పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో త్వరలో తీసుకురాబోయే కొన్ని కీలక అంశాల గురించి చర్చించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ పొలిట్ బ్యూరో పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 2.5 గంటల పాటు సమావేశం జరిగింది. నామినేటెడ్ పదవులపై చంద్రబాబు చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించే యోజనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిపై మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు చర్చించారు. ఈ సమావేశంలో త్వరలో జన్మభూమి 2 ప్రారంభించాలని నిర్ణయించారు. దేశంలోనే తొలిసారిగా స్కిల్ ఎన్యూమరేషన్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పేదరిక నిర్మూలనపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి ఇదే తొలి పొలిట్ బ్యూరో సమావేశం. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, బోండా ఉమామహేశ్వరరావు, పల్లా శ్రీనివాసరావు, కళా వెంకటరావు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.